ఓ అమాయక కుటుంబానికి ఆరోగ్య సమస్యలు నయం చేస్తానంటూ క్షుద్ర పూజలు. భూతవైద్యం చేస్తున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం గుట్టలో పెద్దూరుకు చెందిన ఓ నకిలీ దొంగ బాబా భాగోతం బయటపడింది. ఓ అమాయక కుటుంబానికి మాయమాటలు చెప్పి అగ్రహారం గుట్టల్లోకి తీసుకొచ్చి ఆ కుటుంబానికి పట్టిన ఆరోగ్య సమస్యలను భూత వైద్యం పేరుతో నయం చేస్తానంటూ అగ్రహారం గుట్టలో తిష్టవేసి క్షుద్ర పూజలు మొదలుపెట్టాడు. క్షుద్ర పూజలు భూత వైద్యం చేస్తూ అడ్డంగా దొరికిన నకిలీ దొంగ బాబా. అయితే అక్కడే స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వారిని చూసి వీడియో తీశారు. ఇక్కడ ఏం మంత్రాలు ఏం భూత వైద్యం చేస్తున్నారంటూ నిలదీయటంతో అక్కడి నుండి అన్నీ సర్దుకొని పరారయ్యాడు నకిలీ దొంగ బాబా. అయితే జిల్లాలో ఇలాంటి నకిలీ దొంగ బాబాలపై పోలీసుల నిఘా కూడా లేకపోవడంతో అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారు దొంగ బాబాలు. ఇలాంటి దొంగ బాబాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు. కాలు మొక్కుడింది కదా, ఎవరి మీద మీది ఎవరి మీది మీది ఎవరి మీది మీది ఎవరి మీది